మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డేవి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. మదనపల్లెలో ఫైల్స్ తగలబడ్డాయి అంటే అసలు మదనపల్లెలో ఏం జరిగింది, అసలు ఆ ఫైల్స్ ఏంటి, అసలు ఈ వ్యవహారం ఏంటి? అలానే వరుసగా రాష్ట్రంలో చూస్తే గనక ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి ఫైల్స్ తగలబడే ఇన్సిడెంట్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ తిరుపతి దగ్గర నుండి చూసుకుంటే కృష్ణానదిలో ఫైల్స్ వరకు. సో ఏం జరుగుతుంది మొత్తంగా? మదనపల్లి ఫైళ్ల దహనం కేసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మెడకు చుట్టుకుంటుందా, అక్కడతో ఆగుతుందా, అది జగన్మోహన్ రెడ్డి కూడా చుట్టుకుంటుందా? ఎందుకంటే కంగారు ఎత్తుతున్నారు, వాళ్ళ కంగారులోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవైపేమో అవినీతి కుంభకోణాలు, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన నేపథ్యంలో, మరోవైపేమో భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, ఇష్టం వచ్చినట్టుగా ఏది అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, చెప్పినట్టు చేసేటటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ చేతుల్లో ఉన్నారన్న ఆ పొగరుతో ఏం చేశారు, ఇష్ట రాజ్యంగా ఫైళ్ళన్నీ తారుమారు చేశారు, నోట్ ఫైల్స్ అన్నీ కూడా రకరకాలుగా రాసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారుద్దని వాళ్ళు ఊహించలేదు. ప్రభుత్వం మారుతుందని ఊహించని నేపథ్యంలో టపకమనేమైంది, పవర్ పోయింది. పవర్ పోయేసరికి ఇంకా వాళ్ళు కుదేలైన దీంట్లో ఇప్పుడు ఏంటి, ఎలా వీటిలో నుంచి ఎలా బయటపడాలి? ఒకవైపేమో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ప్రభుత్వం శ్వేతపత్రాల ద్వారా వీళ్ళని ఫిక్స్ చేస్తారు. 7 శ్వేతపత్రాల్లో నిగ్గు తేల్చేసింది, ఇసుకలో 19,000 కోట్ల అవినీతని, మద్యంలో ఇట్లా 100,000 కోట్ల నగదు లావాదేవీలని, ప్రతి చోట కూడా వీళ్ళందరినీ ఫిక్స్ చేశారు. ఇక ఉచ్చు బిగుచుకుంటోందన్న భయంతో ఈ కాలబెట్టడం, ఏది ఫైళ్ళ దహనం. తగలబెట్టినంత మాత్రాన చెరిగిపోతుందా? ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసు, సాక్ష్యాధారాలు ఏం చేశారు, తొలగించారు, కట్లు కట్టేశారు, రక్తం దుడిచేశారు, గుండెపోటు అన్నారు, ఏమైంది, ఆగిందా? వివేక హత్య కేసులో ఇవాళ మరి 8 మంది అరెస్ట్ అయిన నేపథ్యం మొత్తం కాకపోతే ఏమవుద్ది? కాలయాపన చేయగలరు, కొన్ని రోజులు పొడిగించుకోగలరు. ఇవాళ మదనపల్లి ఫైళ్ళ దహనం కేసే ఉంది, ఏం జరిగింది, 3 సస్పెండ్ అయ్యారు. ఆర్డీఓ ఎవరు, హరిప్రసాద్, మురళి, గౌతమ్ అనే సీనియర్ అసిస్టెంట్. అసలు ఇంతకుముందు పనిచేసిన ఆర్డీఓ అక్కడికి ఎందుకు వచ్చాడు? ఆదివారం 3 రోజులు అక్కడే ఎందుకు మకాం వేశాడు? సీనియర్ అసిస్టెంట్ ఆ గౌతమ్ అనేవాడిని ఎందుకు పిలిపించుకున్నారు? ఉదయం 10 దగ్గర నుంచి మరి రాత్రి 11 దాకా వాళ్ళ ఆఫీస్లో ఏం చేశారు? సబ్ కలెక్టర్ ఆఫీస్లో 7 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఆయిల్ ఎందుకుంది? ఇప్పుడు రెవెన్యూ ఆఫీస్లో ఏముంటాయి, కలెక్టర్ ఆఫీస్లో ఏముంటాయి, ఫైళ్ళు ఉంటాయి, ల్యాప్టాప్లు ఉంటాయి, ట్యాబులు ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, మనకు తెలిసి ఉండేది అదే. ఆ సర్వేయర్ల దగ్గర ఏమో గొలుసులు ఉంటాయి, సర్వే గొలుసు అట్లాంటిది. మరి 7 లీటర్ల ఆయిల్ ఎందుకు పెట్టారు? డబ్బులు అంటే అది వేరే విషయం, డబ్బులు ఉంటాయి ఎందుకని, లంచాలు, నోట్లు, గేట్లు మానేసింది కదా ఏసీబీ కూడా పట్టుకోవటం, కరప్షన్ చేసిన ఆయన్ని పట్టుకోవటం మానేసి ఏసీబీ ఏం చేస్తుంది, రాజకీయ వేటే నడుపుతోంది. రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయడంలో పడ్డ ఏసీపీ లంచగొండలు పని పడుతున్నప్పుడు డబ్బులు ఉండటంలో తప్పలేదు, 150,000 అల్మరాలో ఉన్నాయి, దొరికాయి. ఆయిల్ అక్కడ ఎందుకుంది, అగ్గిపుల్లలు ఎందుకున్నాయి అక్కడ? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే హెలికాప్టర్లో డీజీపీని ఎందుకు పంపించారు, హెలికాప్టర్లో సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారిని ఎందుకు పంపారు అని అడుగుతున్నారు. ఇప్పుడు పంపితే తప్పేంటి? ఇప్పుడు అక్కడ జరిగిందేంటి, రాగాలపల్లి అనే ఒక విలేజ్లో, అక్కడ మదనపల్లి, అక్కడ ఏంటి, 1,000 ఎకరాలు కేవలం పెద్దిరెడ్డి ఫ్యామిలీ, పెద్దిరెడ్డి అనుచరులు నిషిద్ధ జాబితా నుంచి మార్చేశారు. ఇప్పుడు ఆ 1,000 ఎకరాల్లో 400 ఎకరాలు ఆయన ఫ్యామిలీ మెంబర్సేనంట, ఆయన బంధువులేనంట. ఇవాళ వార్త ఏంటి, అసలు ఆయన భార్య పేరు మీద చెరువు రాసేసుకున్నారంట.
ఆమె పేరు స్వర్ణలత అనే పేరు, పెద్దిరెడ్డి స్వర్ణలత పేరు మీద అక్కడ ఎర్రదిబ్బ చెరువు ఆమె పేరు మీద ఫ్రీ హోల్డ్ పెట్టినట్టు. వీళ్ళు 22A జాబితా నుంచి ఇంత పెద్ద ఎత్తున భూములను ఎందుకు ఫ్రీ హోల్డ్ పెట్టారు? 14,000 ఎకరాలు పెట్టారండి. మొత్తం అంతా పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి అనుచరులు, పెద్దిరెడ్డి వాళ్ళు ఏంటి ఆయన పిఏ కోసం వెతుకులాట అంత జంప్. పారిపోవాల్సిన అవసరం ఏమిటి తప్పు చేయకపోతే? ఎవరో తుకారాం అనే అతని కోసం వేట, భరత్ అనే వాడి కోసం వేట. ఇక్కడ హైదరాబాద్లో కూడా మరి చూసాం, మాదాపూర్లో అతను పిఏ ఇంట్లో కొన్ని ఫైళ్ళు తీసుకువెళ్ళటం. ఇప్పుడు 2,700 ఫైళ్ళు తగలబెట్టినట్టు, అందులో ఏదో ఒక 700 ఫైళ్ళు రిట్రీవ్ చేసినట్టు, కాలకుండా ఆపిన ఫైళ్ళు 900 ఉన్నట్టు, కాలకుండా సగం కాలిన ఫైళ్ళే వీళ్ళ యొక్క గుట్టు బయట పెట్టినట్టు. ఇప్పుడు ఆ డిఐజి ప్రెస్ మీట్లో మాట్లాడింది కానీ మొన్న రవిశంకర్ అయ్యన్నార్, ద్వారకా తిరుమల రావు వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి సమాధానం ఇది. సిసోడియా మదనపల్లిలో 3 రోజులు మకాం వేశాడు. అసలు ఇక్కడ ఏం జరిగింది, భూబాధితులంతా రండి మీకేం జరిగిందో నాకు చెప్పుకోండి అంటే ఏం జరిగింది, మొదటి రోజు నుంచి 3 రోజుల్లో ఆయనకి 2,400 మంది వచ్చి పడ్డారంట. 2,400 దరఖాస్తులు అందాయంటే ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, సిసోడియాను ఒంగోలు రమ్మంటున్నారు. ఎందుకని, ఒంగోలులో అక్కడ ల్యాండ్ స్కామ్స్, బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి బంధువులు వాళ్ళందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున దగ్గర 200 కోట్ల కుంభకోణం, విశాఖపట్నం రమ్మంటున్నారు. ఎక్కడికి? సిసోడియా అని ఇక్కడ మాది బోల్డ్ ఉందండి, మీరు అక్కడ పట్టుకున్నది కేవలం ఎంత వెంట్రుక మాత్రమే, మీరు మదనపల్లి కాదు విశాఖపట్నం రమ్మని అక్కడ వాళ్ళ పిలుపు. విశాఖపట్నంలోనే నీకు పెద్ద ఎత్తున మనం చూసాం, జవహర్ రెడ్డి పేరు మీద కూడా ఫ్రీ హోల్డ్, అసైన్డ్ భూములు 22A నిషిద్ధ జాబితా నుంచి తప్పించి భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూత జవహర్ రెడ్డికి కొడుకో, జవహర్ రెడ్డి మేనల్లుడో అక్కడ రిసార్ట్లోనే మకాం వేసి పెద్ద ఎత్తున ఈ భూములు వాళ్ళు కొన్నట్టు, అక్కడ రైతుల్ని తక్కువ ధరకి మోసం చేసినట్టు. అంటే ఏంటి, ఈ చట్టం తీసుకొస్తున్నట్టు ఇక్కడ ఈ మినహాయింపులు ఇస్తున్నట్టు, దీనికోసం ఒక ప్రత్యేక జీవో ఇవ్వడం, వీటన్నిటి కింద కూడా ఇవాళ ఏం జరుగుతుంది, ఫిక్సింగ్ ద నెట్స్, మొత్తం అందరూ కూడా ఉచ్చులో తగులుకుంటున్నారు. రేపు పొద్దున మరి ఈ ఉచ్చులో నుంచి ఇవి బయటపడతాయా? లేదు, ప్రభుత్వం నిజంగానే ఉచ్చుని బిగిస్తుందా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.